హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే వైఎస్ఆర్ బీమా పథకం అనేది ప్రారంభించడం జరిగింది. సో ఇక పథకం ద్వారా అయితే ఎటువంటి వారికి అయితే లాభం కలుగుతుంది, అదేవిధంగా మనకు అమౌంట్ అనేది అయితే ఎంత అమౌంట్ ఇస్తారు, ఏ విధంగా అయితే అమలు అవుతుంది అని అయితే చెప్తాను. సో ముఖ్యంగా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఎక్కడ ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏపీ ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ బీమా అనేది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆమోదించడం జరిగింది. ఆల్రెడీ మనకు సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుందని అయితే మొన్న క్యాబినెట్ మీటింగ్లోనే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే అంటే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అంటే టీడీపీ హయాంలో ఉన్నప్పటికైతే మనకు చంద్రన్న బీమా అనేది అయితే అమలు అయింది కదా ఇంతకుముందు. సో అప్పుడైతే మనకు కేంద్ర ప్రభుత్వం 50% అమౌంట్తో మరియు రాష్ట్ర ప్రభుత్వం 50% అమౌంట్తో అనేది అయితే కొనసాగించింది. సో ఇప్పుడు అనేది మనకు కేంద్ర ప్రభుత్వము మరియు ఎల్ఐసి వారు అయితే ఎటువంటి సమాచారం అనేది కూడా ఇవ్వటం లేదు. అదేవిధంగా ఈ యొక్క అంటే ఇన్సూరెన్స్ కానీ బీమా పథకం కానీ అయితే ఎటువంటి క్లారిటీ అయితే కూడా ఇవ్వటం లేదు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ అంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ బీమా అనేది అయితే ఒక పథకం అనేది కూడా ప్రారంభించడం జరిగింది. సో ఈ యొక్క పథకం ద్వారా అయితే ప్రతి ఒక్కరికైతే లాభం అనేది చేకూరుతుంది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే దాదాపుగా మనకు జనాభా చూసుకున్నట్టయితే 1,50,00,000 మంది అయితే ఉన్నారనైతే అంచనా వేయడం జరిగింది. సో ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉంటుందో వారికి ప్రతి ఒక్కరికి ఈ యొక్క అనుకూలం అయితే జరుగుతుందని అయితే కూడా చెప్పడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వానికి చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా అయితే 553 కోట్ల భారం అనేది కూడా పడుతుందని అయితే కూడా స్పష్టం చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క మనిషికి అంటే రోజు ఒక రోజుకి సంవత్సరానికి చొప్పున చూసుకున్నట్టయితే మనకు 390 రూపాయలు అనేది భారం పడుతుంది అనేది కూడా చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్క కార్మికుడికి వైఎస్ఆర్ బీమా అనేది వర్తించాలనేది కూడా చెప్పడం జరిగింది. సో ఇక బీమా పథకంలో చూసుకున్నట్టయితే ఆకస్మిక మరణంలో చూసుకున్నట్టయితే మనకు సహజంగా మరణించిన వారికి అయితే 2 లక్షలు జమ చేస్తారు, మరియు యాక్సిడెంటల్గా మరణించిన వారికి అయితే 5 లక్షలు జమ చేస్తారు. అదేవిధంగా అంగవైకల్యం ఉన్న వారి ఉండి మరణించినట్టయితే వారికి 3 లక్షలు అనేది జమ చేస్తారు. సో ఇక ప్రభుత్వం అనేది మనకు వైఎస్ఆర్ బీమా అనే దాని ద్వారా అయితే కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో అర్హత ఉన్న ప్రతి ఒక్కరైతే మనకు సెప్టెంబర్ నుంచి అయితే అమలవుతుంది అనేది కూడా చెప్పడం జరిగింది. సో ఈ యొక్క అర్హత చూసుకున్నట్టయితే వైట్ రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క వైఎస్ఆర్ బీమా అనేది వర్తిస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియో అనేది కంపల్సరిగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.